हाय फ्रेंड्स, वेलकम टू अनीता सतीश ब्लॉग्स। ఈ మధ్య కాలంలో చాలా మంది తమ ఇళ్ళల్లో ఫిషెస్ ని గాని పెట్స్ ని గాని తర్వాత బర్డ్స్ ని గాని పెంచుకునే అలవాటు చాలా మంది చేసుకుంటున్నారు కదా। ఎందుకంటే మనం బయట నుంచి వచ్చిన తర్వాత చాలా అలసటతో ఉంటాం కదా। ఎంతో కొంత ప్రశాంతంగా ఉండడానికి ఒక రకమైన మార్గం ఈ హాబీ అని చెప్పొచ్చండి। నేను మా ఇంట్లో ఒక 15 సంవత్సరాల నుంచి ఫిష్ అక్వేరియాన్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నాను। అయితే నిజంగా చెప్పాలంటే బయట నుంచి వస్తే మాత్రం ఒక 5 నిమిషాలు దాని ముందు కూర్చుంటే మనకున్న అలసట చాలా వరకు తగ్గిపోతుందని చెప్తాను ఫ్రెండ్స్। చాలా వరకు చాలా మందికి ఈ అక్వేరియం గాని పెట్స్ ని గాని పెంచుకోవాలనే ఉద్దేశం చాలా మందికి ఉంటుంది, కానీ వీటిని ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి, ఎక్కడ దొరుకుతాయనే ఉద్దేశం చాలా మందికి తెలియకపోవచ్చు। అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి వినాయక స్వామి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి గల్లీలో మీకు ఒక 30 నుంచి 40 వరకు ఈ షాప్స్ ఉన్నాయండి। దీంట్లో రకరకాలైనటువంటి అక్వేరియంస్, రకరకాలైనటువంటి జాతులకు సంబంధించినటువంటి చేపలు 30 నుంచి 3000 వరకు మనకు లభ్యమవుతాయని చెప్పొచ్చండి। ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనకు ఈ షాప్స్ లో అక్వేరియం గాని పెట్స్ ని గాని ఏ విధంగా మెయింటైన్ చేయాలనేది గైడ్ చేస్తారండి ఖచ్చితంగా। రియల్గా చెప్పాలంటే ఇది ఒక్కసారి కనుక మెయింటైన్ చేస్తే మాత్రం, అంటే అక్వేరియం కనుక మెయింటైన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా విడవరనే చెప్పొచ్చండి। ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నానండి। ఈ షాప్స్లలో మనకు ఫిషెస్తో పాటు కస్టమైజ్డ్ అక్వేరియంస్ కూడా లభిస్తాయండి। తర్వాత మనకు ఈ మధ్యకాలంలో చాలా వరకు రకరకాలుగా అన్నీ ఉన్నటువంటి, అంటే దాంట్లో హీటర్స్ కానీ తర్వాత స్టోన్స్ తర్వాత ఫిల్టర్స్తో కూడినటువంటి అక్వేరియంస్ కూడా ఇప్పుడు ఈ మార్కెట్స్లో లభిస్తున్నాయండి। మనకు అలాంటి అక్వేరియంస్ తెచ్చుకుంటే మెయింటైన్ చేయడం చాలా సులువు అని చెప్పొచ్చండి। మీకు ఎప్పుడైనా వీలుంటే మాత్రం సికింద్రాబాద్ వెళ్ళినప్పుడు మాత్రం ఒక్కసారి అక్కడ మాత్రం కన్నేయకుండా ఉండకండి। ఎందుకంటే అక్కడ ఒక్కసారి ఆ షాప్లో ఎంటర్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం కూడా ఒక్కసారి అలాంటి అక్వేరియంస్ కానీ లేకుంటే పెట్స్ని కానీ పెంచుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో మీకే తెలిసిపోతుందండి। నాకు తెలిసి మన హైదరాబాద్లో ఎక్కడ ఏరియాలో కన్నా ఈ సికింద్రాబాద్ ఏరియాలో మాత్రం ఖచ్చితంగా మనకు కావాల్సినటువంటి రకరకాలైనటువంటి జాతుల చేపలు మరియు పెట్స్ అయితే చాలా చౌకగా లభిస్తాయని మాత్రం చెప్తున్నాను ఫ్రెండ్స్। ఈరోజైతే మేము ఒక రకరకాలైనటువంటి 8 జతల చేపలను అయితే పర్చేజ్ చేశామండి। మీకు కూడా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఒక్కసారి సికింద్రాబాద్ వైపు వచ్చేసి ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్। ఈ ఏరియా లింక్ని అయితే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, కామెంట్, షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేసిన వారు అవుతారని చెప్తున్నాను ఫ్రెండ్స్। థ్యాంక్ యూ, జై హింద్।